ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాట ఒత్తిడి మీకు తెలియాలంటే ఒక మాట మీకు చెబుతా. ఒక ఎగ్జాంపుల్, మార్టిన్ మదర్విచ్ అని ఇంగ్లాండ్ విలేకరు ఒక ఆయన ఉంది. ఒకరోజు ఆయన్ని ఇంగ్లాండ్ దేశస్తులు రష్యా దేశానికి ఈ న్యూస్ పని నిమిత్తం పంపించారు, వార్త సేకరణ నిమిత్తం. వెనక చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవి, ఇది మీ హుసేన్ పూర్లో ఈ మోలనడి చెప్పేట్లా, మీరు జాగ్రత్తగా ఉండే పెద్ద విషయాలు ఇవన్నీ. ఎప్పుడైతే ఈయన రష్యా దేశానికి వెళ్ళాడు, రష్యా దేశం నాస్తిక దేశం, దేవుణ్ణి నమ్మతో యూతుబద్ధం ఎక్కువ. విచిత్రం ఏంటంటే రష్యా దేశానికి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని మీద భక్తి పెరిగింది ఆయన. ఎంత వింతో చూడండి, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు దేవుని మీద మమకారం లేని ఆ వ్యక్తికి రష్యాకి వెళ్ళిన తర్వాత దేవుని మీద మమకారం పెరిగితే, రష్యాకి వెళ్ళిన తర్వాత మా నోడికి ఆధ్యాత్మిక తీవ్రత ఎక్కువైందిగా, ఇట్టి వాణ్ణి మనం భారతదేశానికి పంపించాలని మదర్ వెచ్చని భారతదేశానికి పంపించాను. భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశంలో స్నానాలు చేయడం ఎలా చేస్తారో మనకు తెలుసు. ఇప్పుడంటే బాత్రూమ్స్ ట్యాపులు ఇవన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు మన హుసేనపురం అంతా స్నానాలు ఎక్కడ చేసేవారు, జనరల్గా చెప్పండి ఎక్కడ చేసేవారు? ఆ కనబడుతుంది ఆ పాయ గోదావరి, ఆ రేవుల్లో చేసేవారు. అక్కడే ములిగేవాళ్ళం ఇంకా అందరం, అక్కడ చేసేవారు అందరూ. ఇంకా పురాతనమైన కాలంలో మన పితరులు ఎక్కడ స్నానం చేసేవారయ్యా అంటే రేవుల్లోనూ వాగుల్లోనూ స్నానాలు చేసేవారు. అయితే ఈయన కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత బీపీసీ ఛానల్ తరఫున వచ్చాడు ఆయన, తెలుసుగా చాలా పెద్ద ఛానల్ అది. వచ్చిన తర్వాత ఉదయాన్నే ఆయన స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు పురుషుడు, నిండు పురుషుడు ఆయన, అవతల ఎవరో అమ్మాయి స్నానం చేస్తున్నట్టుగా చూశాడు, మరా తేరు చూశాడు. ఆయన అంచనా కరెక్టే, అవతల అమ్మాయి స్నానం చేస్తుంది. యువతల ఒడ్డునున్న ఈయన అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఎలా అయినా సరే అమ్మాయికి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని అనుభవించాలనుకున్నాడు మదర్ వెచ్. వెళ్ళాడు ఈదుకుంటూ, శబ్దం లేకుండా ములుగుతూ ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తేలడం. అమ్మాయి ఒక్కసారిగా పెద్ద కేక వేసి బిక్కు బిక్కుమని ఏడుస్తూ యా దగ్గర రావద్దయ్యా అనగానే అమ్మాయిని చూసి ఏడవడం మొదలెట్టాడు మదర్ వెచ్. ఎందుకు చెప్పనా, అమ్మాయికి కుష్టి రోగం, కుష్టి రోగంతో ఎవరు చూడకూడదని ఉదయాన్నే వెళ్ళిపోయి ఊరి చేత, మనుషుల చేత, బంధువుల చేత వెలివేయబడి కనీసం ఉండడానికి కూడా నీడలేక ఎక్కడో దూరంగా బ్రతుకుతున్న యవన స్త్రీ ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు ఎవరో లేని టైంలో వచ్చి ఆ నదిలో స్నానం చేయడానికి వస్తే ఇతగాడు చూసి ఆ అనుభవించాలని దగ్గరికి వెళ్ళే సమయానికి ఆమె ఒక్కసారి కేకేసింది, అయ్యా దగ్గర రావద్దయ్యా అని రెండు చేతులతో మూసుకుంటూ. అప్పుడు ఆయన అంటాడు, తల్లి కుష్ఠ రోగం వచ్చింది నీకు కదరా, నీకు కనిపించే కుష్ఠ రోగం వచ్చింది, కనిపించని కుష్ఠ రోగం నా హృదయానికి వచ్చింది. నేను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏ మాట చెప్పనా, ఒక పురుషుడు పరాయి స్త్రీని ఎప్పుడైతే మోహపు చూపుతో చూశాడో వాడు తన హృదయమందు వ్యభిచరిస్తున్నాడు అని అది తలుసుకొని ఎక్కెక్కేడ్చాడు మదర్ వెచ్. మీకేమర్థం అవుతుంది, యేసుక్రీస్తు వారి మాటలు పాపంలో జోగుతున్న వాడి చెంప చెల్లుమనిపించడమే కాదు వాడి జీవితాన్ని మరల పునర్నిర్మాణం చేస్తాయి. అంత గొప్ప మేధావి ఆ విలేకరు, యేసుక్రీస్తు వారి మాటను తలుచుకుని ఆ రోజే మాటిచ్చాడు, దేవా ఎంత ఖచ్చితమైన మాట చెప్పావయ్యా, నా జీవితంలో మరలా ఇంకెప్పుడు ఏ స్త్రీని తప్పుగా చూడనని నిబంధన చేసుకున్నాడు. చూసారా, యేసుక్రీస్తు వారి బోధ మేధావుల మదిలో కూడా పునాదులు వేసింది. ఆ మాత్రమేనా, మన జాతి పిత మహాత్మా గాంధీ గారు ముంబై సమావేశాల్లో ఎక్కడో జరుగుతున్న సమయంలో ఆయన ఏమంటాడు తెలుసా, యారిన నేల మీద మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు యేసుక్రీస్తు అంటాడు. ఎందుకు అంటే
ఆయనా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఒకేలా ఉంటాయి. ఏమంటాడంటే యేసుక్రీస్తు వారిని గురించి, ఎవరైనా నీతి సూత్రాలు బయట వరకే చెప్పారు కానీ యేసుక్రీస్తు అన్న ఆయన అంతర్గత శుద్ధీకరణ కూడా చేస్తాడు అన్నారు.